ఒక్క ఒక్క నిమిషం సరే, నిజమైన సార్ ఒకసారి గిచ్చారు సార్. యాక్చువల్గా ఒక 15 నుంచి చేస్తున్నాం సార్ కంటెంట్. నేను ఒక్కరిని నిలబడ్డా అంటే నా వెనక టీం కూడా ఉంది సార్, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. వాళ్ళందరికీ సపోర్ట్ వల్లనే ఒక్కరినే ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ గంగవ్వ మీతో యాక్ట్ చేసింది. గంగవ్వ మేమంతా ఒకటే టీం సార్. గంగవ్వ మే ఒక ఊర్లో ఒక చిన్న ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 20 మంది టీం లెక్క తయారై ఊర్లోనే ఒక ఆఫీస్ సెటప్ పెట్టుకున్నాము. అవును సార్. వామ్మ దుబాయ్ వీడియో చూసినట్ట చిరంజీవి సార్ మా వీడియో చూస్తారంటారా అయ్యా సార్. థ్యాంక్ యూ సార్. అండ్ విజయన్నకు కూడా థ్యాంక్ యూ. మా వీడియో చూసి నా ఫస్ట్ సినిమా అన్నదారనే వచ్చిన సార్, వరల్డ్ ఫేమస్ లవర్లో అన్న చూసి ఇలాంటి వాళ్ళని అన్న ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ అన్న వన్స్ అగైన్. సో ఇన్ని రోజులు మనకు చాలామందికి చాలా ఒక భయం ఉంటుండే, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు ఏమవుతారా, ఫ్యూచర్లో 2 ఏళ్ళకి మనం పడిపోతామా, ఏమో ఈ ఫేమ్ ఎట్లుంటుందో ఏమో, ఇంతమందిని మనము మెయింటైన్ చేస్తున్నాము, ఊర్లో 20 మందిని టీం లెక్క తయారైనాము, వాళ్ళందరి లైఫ్లు ఏమవుతారా అని చెప్పి ఒక మస్తు భయం అవుతుండే. వాళ్ళందరూ మా మీద నమ్మకంతో అన్న మీ వెనక వీడియోలు చేస్తామని చెప్పేసి చాలామంది వచ్చిర్రు. సో ఇప్పుడు మనందరికి ఒక ధైర్యం వచ్చింది. సో మనం కంటెంట్ చేద్దాం, వీళ్ళు మనల్ని ప్రమోట్ చేస్తారు. తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఏం చేస్తుందిరా అంటే మనం భయపడకుండా కంటెంట్ చేస్తే నెక్స్ట్ స్టేజ్కి తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. థ్యాంక్ యూ డిజిటల్, తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్. అమ్మయ్య గుండె నిండా ధైర్యంతో ఈ 15 ఏళ్ళల్లో ఎవరు చేయలేని విషయం ఈ మీడియా చేసింది, సార్ను కల్పించింది. ఇదే సక్సెస్ నాకు ఫస్ట్. అయ్యా మెంబర్షిప్ కార్డు ఈరోజు తీసుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అనిల్. థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ ఫెలిసిటేషన్ కన్నా ముందు ఇక్కడ ఉండేటువంటి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇంకో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని పరిచయం చేస్తున్నాము. మనందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తే